నేను చాలా మంది అంటే అబ్బాయి గాని అమ్మాయి గాని ఒక పర్సన్ ని ఇష్టపడుతుంటారు. ఆ పర్సన్ ఏ గాని లైఫ్ పార్ట్నర్ అని మీరు చాలా మంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఆ పర్సన్ మనల్ని లవ్ చేస్తున్నాడో లేదో అని మనకు మాత్రం తెలియదు. ఆ పర్సన్ మనల్ని లవ్ చేస్తున్నాడో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. మీరు ఆ పర్సన్ తో ఉన్నప్పుడు ఆ పర్సన్ మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు మీకు 10 పాయింట్స్ చెప్తా. ఆ విధంగా చేస్తున్నట్లయితే ఆ పర్సన్ మనల్ని 100% లవ్ చేస్తున్నాడు. సో ఇంకా డైరెక్ట్ వీడియోకి వెళ్తాను. చూడండి తాపేసి నెంబర్ వన్, నువ్వు ఏ పర్సన్ అయితే లవ్ చేస్తున్నావో ఆ పర్సన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా కూర్చొని మీతో క్లోజ్ గా మాట్లాడుతున్నట్లయితే ఆ పర్సన్ మీపై కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు మీకు చూస్తున్న విధంగా కూర్చొని ఉందంటే ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముతలేదని చెప్పుకోవచ్చు. నెంబర్ టూ, మీరు మీ క్రష్ తో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పే మాటలు వింటూ మీ క్రష్ తలను కొద్దిగా సైడ్కు వంచి మీరు చెప్పే మాటలు వింటే ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. గాయస్, కొన్ని కొన్ని సందర్భాల్లో మిడుసుగా పట్టుకుంటే జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ త్రీ, నువ్వు లవ్ చేసే పర్సన్ నీ ఎదురుగా ఉన్నప్పుడు చెమటలు రావడం లేకపోతే మాట్లాడేటప్పుడు కొద్ది కొద్దిగా నత్తి నత్తి రావడం ఇలా జరిగిన వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ లవ్ చేసే పర్సన్ ముంగట మాట్లాడేటప్పుడు కొద్దిగా భయపడతాడు. నెంబర్ ఫోర్, మీ క్రష్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక గ్యాంగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ వచ్చి మీకు ఒక అంగుళం దూరంలో వచ్చి కూర్చుని ఉండటం లేకపోతే నిలబడి ఉండటం జరిగినట్లయితే ఆ పర్సన్ మీకు వీలైనంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. నెంబర్ ఫైవ్, మీరు ఏ పర్సన్ అయితే లవ్ చేస్తున్నారో ఆ పర్సన్తో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ మీ ఫేస్లో కళ్ళను లేకపోతే చెవులను కానీ చూస్తూ మీతో మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం. అంతేగాని మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దిక్కులు చూడడం కానీ లేకపోతే జేబుల నుంచి ఫోన్ తీసి చూడడం కానీ చేస్తుందంటే మీపై అతనికి అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పుకోవచ్చు. నెంబర్ సిక్స్, మిమ్మల్ని ఒక పర్సన్ జుట్టు పట్టి లాగడం కానీ మీ చెవులను వెనక్కి లాగడం కానీ ఇలాంటివి చేస్తున్నట్లయితే ఆ పర్సన్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నెంబర్ సెవెన్, మీరు మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే క్లాస్మేట్స్తోనో గ్రూప్లో కూర్చున్నప్పుడు ఆ పర్సన్ మనల్ని లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా అంటే మనల్ని లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకునే పర్సన్ ఎవరిని ఏం అడగకుండా మనని మాత్రమే క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిగినప్పుడు లేదా మనం ఏమైనా చెప్పినప్పుడు ఊరికి అతనే రెస్పాన్స్ కావడం, మనం ఏదైనా కుళ్ళు జోకులు వేసినా కానీ మనల్ని చూసుకుంటూ నవ్వడం ఇలా ఆ పర్సన్ చేస్తున్నట్లయితే మనం లవ్ చేస్తున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. నెంబర్ ఎయిట్, మీరు ఏ పర్సన్ అయితే లవ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఉన్న ప్లేస్లోకి మీరు ఎంట్రీ అయినప్పుడు మిమ్మల్ని చూసుకుంటూ ఆ పర్సన్ కనుబొమ్మలు ఎగరేసినట్లయితే ఆ పర్సన్ మిమ్మల్ని 99% లవ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆ పర్సన్ దగ్గర ఏం పనులు చేసినా ఏం మాటలు చెప్పినా ఆ పర్సన్ నవ్వుతూ మిమ్మల్ని చూస్తుందంటే ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తుందని కూడా చెప్పవచ్చు. నెంబర్ నైన్, మీరు ఏ పర్సన్ అయితే లవ్ చేస్తున్నారో ఆ పర్సన్తో మీరు మాట్లాడుతున్నప్పుడు వారు గొంతును తాకుతూ మీతో మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. నెంబర్ టెన్, ఒక పర్సన్ వాళ్ళ ఆనందాలని తమ సంతోషాలని మనతో షేర్ చేసుకున్నట్లయితే మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకున్నట్లయితే ఆ పర్సన్ మనల్ని లవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళతోనే ఎక్కువ విషయాలు షేర్ చేసుకోవడం కానీ ఓపెన్గా ఉండడం కానీ జరుగుతుంది. సో గాయస్, ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, వీడియోస్ మాత్రం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్.